అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో రైతు నారాయణప్ప పొలంలో రైతు లేని సమయంలో వేరుశెనగ కాయలకు నిప్పు పెట్టారు దుండగులు. పీకి ఆరబెట్టిన వేరుశెనగ కాయలకు దుండగులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సుమారు 100,000 రూపాయల విలువ గల వేరుశెనగ కాయలు అగ్గిపాలు కావడంతో రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు నారాయణప్ప వాపోయాడు. పుట్టపర్తి సీఐ వెంకటేష్ నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కాదు వాళ్ళు ఎవరైనా నంబర్ ఫోన్ నెంబర్ ఉంటే ఎవరు మాట్లాడాలో ఫోన్ నెంబర్ దాన్ని తెలుసుకోమని వచ్చి మళ్ళీ వాడు ఫోన్ చేస్తారు అందుకు ఆస్తి చేశా వాళ్ళ ఆయనకి చేశా ఎవరేం చెప్తాను నేను ఎవరికైనా మాట్లాడి చేయను పాస్ అంటే నారాయణప్ప 3 ఎకరాలు ఉంటుంది సార్. ఒక 60 మూట్ల కాయలు ఉంటుంది సార్. 9 గంటలు వాన వచ్చి సార్, 9 గంటలకు వాన వస్తేనే మేము నానిపోయింటే ఇంటికి బట్టలు మార్చుకొని వచ్చి అన్నీ వచ్చినాం సార్. అన్నీ వస్తేనే అంటిస్తున్నారు వాళ్ళకే సార్, వాన వెళ్ళిపోతాను. ఎన్ని మూట్లు కాయలు ఉంటాయి? ఎన్ని చెప్తాం సార్? ఎన్ని కాలిపోయినాయి? 60 మూట్ల కాయలు ఉండే. ఎవరు మిందలే సార్ నాకు, నాకెవరు ఊళ్ళో ఎవరు చెప్తుంది లేదు. వీటికి నేను ఎందుకునల్లా అందరూ మంచిగా మాట్లాడుతాను. నన్ను నేను 4 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది సార్. నాకు ఎంత వస్తుంది ఎంత లేదు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో వర్షం వచ్చి ఆగిపోయిన తర్వాత నారాయణప్ప అనే పొలంలో అతని పొలంలో చెనిక్కాయలన్నీ ఇడిపించి ఒక కుప్పగా వేసితే ఎవరు ఆకతాయిలు పెట్రోల్ పోసి కాల్ చేసినట్టుగా తెలిసింది. ఇప్పుడు వచ్చి విచారణ చేయగా విషయమంతా సేకరించుకొని ముందస్తు చర్యగా కంప్లైంట్ ఇవ్వమని చెప్పాము. కంప్లైంట్ తీసుకొని ముందస్తుగా ఏదైనా ఇదంటే ట్రేస్ చేస్తాం.